తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల పోటీ ఎక్కువ కావడంతో పార్టీల అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. అంతగా బలం లేని స్వతంత్రులు పలు చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులను భయపెడుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 688 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో డిపాజిట్ దక్కింది 7 గురికే. అటే 2018 లో 675 మంది స్వతంత్రులు పోటీ చేయగా 3 గురికే డిపాజిట్ దక్కింది. అయితే 2014 లో స్వతంత్రులు 9.7 లక్షల ఓట్లు సాధించగా 2018కి వచ్చేసరికి 6.7 లక్షల ఓట్లు సాధించారు. మొత్తంగా చూస్తే ఆ రెండు ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కలిపి స్వతంత్రులు సాధించిన ఓట్లు 16.4 లక్షలు కావడం పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ 991 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. వీరు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు చీలి ఎవరి తలరాతలు మారిపోతాయో అన్న ఉత్కంఠ ప్రజలతో పాటు ప్రధాన పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో సగటున 9 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ పడుతున్న కామారెడ్డిలో అత్యధికంగా 26 మంది పోటీ చేస్తున్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో 24 మంది, జహీరాబాద్ లో 24 మంది, పాలేరులో 23 మంది, కరీంనగర్ లో 18, ఆదిలాబాద్ లో 13, రామగుండంలో 12 మంది స్వతంత్రులు తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ పడుతుండటంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రామగుండంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అటు ఆదిలాబాద్ లో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి మేనల్లుడు సంజీవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిరుద్యోగ అంశాన్ని లేవనెత్తుతూ కొల్లాపూర్ నుంచి శిరీష అలియాస్ బర్రెలక్క పోటీలో నిలిచారు. పాలేరులో రామసహాయం మాధవీరెడ్డి, మధిరలో బొమ్మెర రామ్మూర్తి తదితర స్వతంత్రులు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు చీల్చే ఓట్లను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. స్వతంత్రులు ప్రతి పోలింగ్ బూత్ లో తమ ఏజెంట్స్ ను పెట్టుకునే పరిస్థితి ఉండదు. దీంతో ప్రధాన అభ్యర్థులు స్వతంత్రులతో మాట్లాడి తమ కార్యకర్తల్ని బూత్ ఏజెంట్లుగా పెట్టుకోమని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా పోలింగ్ బూత్ల తమ వ్యక్తులు ఎక్కువ మంది ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ లో ఈ ఏజెంట్ల అంశం తమకు కలిసి వస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల పోటీ ఎక్కువ కావడంతో పార్టీల అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. అంతగా బలం లేని స్వతంత్రులు పలు చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులను భయపెడుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 688 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో డిపాజిట్ దక్కింది కేవలం 7 గురికే. అటు 2018లో 675 మంది స్వతంత్రులు పోటీ చేస్తే 3 గురికే డిపాజిట్ దక్కింది. అయితే 2014 స్వతంత్రులు 9.7 లక్షల ఓట్లు సాధించారు. 2018లో 6.7 లక్షల ఓట్లు సాధించారు. మొత్తంగా చూస్తే ఈ రెండు ఎన్నికల్లో అన్ని కలిపి స్వతంత్రులు సాధించిన ఓట్లు 16.4 లక్షలు కావడం పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ 991 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. వీరు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు చీలి ఎవరి తలరాతలు మారిపోతాయో అన్న ఉత్కంఠ ప్రజలతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులను వెంటాడుతోంది. ఇక ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో సగటున 9 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. సీఎం కేసీఆర్, అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నటువంటి కామారెడ్డిలో అత్యధికంగా 26 మంది పోటీ చేస్తున్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో 24 మంది, జహీరాబాద్ లో 24 మంది, పాలేరులో 23 మంది, కరీంనగర్ లో 18, ఆదిలాబాద్ లో 13, రామగుండంలో 12 స్వతంత్రులు ఈ విధంగా తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ పడుతుండటంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రామగుండంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అటు ఆదిలాబాద్ లో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి మేనల్లుడు సంజీవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. నిరుద్యోగ అంశాన్ని లేవనెత్తుతూ కొల్లాపూర్ నుంచి శిరీష అలియాస్ బర్రెలక్క పోటీలో ఉన్నారు. పాలేరులో రామసహాయం మాధవీరెడ్డి, మధిరలో బొమ్మెర రామ్మూర్తి తదితర స్వతంత్రులు ప్రభావం చూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక స్వతంత్ర అభ్యర్థులు చీర్చే ఓట్లను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. స్వతంత్రులు ప్రతి పోలింగ్ బూత్ లో తమ ఏజెంట్స్ ను పెట్టుకునే పరిస్థితి ఉండదు. దీంతో ప్రధాన అభ్యర్థులు స్వతంత్రులతో మాట్లాడి తమ కార్యకర్తల్ని బూత్ ఏజెంట్స్ గా పెట్టుకోమని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా పోలింగ్ బూత్లు తమ వ్యక్తులు ఎక్కువ మంది ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ లో ఈ ఏజెంట్ల అంశం తమకు కలిసొస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు.